ఎందరైతే ఈ ఆరాధన చూస్తున్నారో దేవుని ప్రియులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. ప్రకటించబడినట్లుగా రేపు సాయంకాలం 5 గంటలకి 5, 5:30 ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో క్రిస్మస్ సమైక్య క్రిస్మస్ సంబరాలు జరుగుతున్నాయి. రేపు సాయంకాలం ప్రతి ఒక్కళ్ళు కుటుంబాలు కుటుంబాలుగా పెందల కడనే అక్కడికి వచ్చి చేరాలి. సోమవారమేమో రాజమండ్రిలో, మంగళవారమేమో ఏలూరులో, బుధవారమేమో విజయవాడ, లక్షవారమేమో నంబూరు. బుధవారం ఉదయం స్త్రీల కూడిక ధవలేస్తుంది, లక్షవారం ఉదయం ఇక్కడ స్త్రీల కూడిక జరుగుతుంది. శుక్రవారం ఉదయం విశాఖ పగలు చిన్న ప్రార్థన ఉంది. శుక్రవారం రాత్రి కాట్రేని కోన, ముమ్మిడివరం దగ్గర కాట్రేని కోన, అక్కడ క్రిస్మస్ వేడుకుంటుంది. శనివారం ప్రార్థనలో ఉంటాను. వచ్చే ఆదివారం యథావిధిగా ధవలేశ్వరం ప్రభు బల్ల ఆరాధన. సంవత్సరం ఆఖరిలో జరిగే ఉపవాస ప్రార్థనలకి తప్పనిసరిగా మీరు కుటుంబాలు కుటుంబాలుగా పాలు పొందాలి. ఎందుకంటే శుద్ధీకరణ ద్వారా దేవుడు నూతన క్రియలు చేస్తారు. మన పితరుల జీవితాల్లో ఎప్పుడైతే వాళ్ళు ప్రభు సన్నిధిలో తమ పాపాలు అపరాధాలు దోషాలు ఒప్పుకొని, ఎప్పుడైతే ప్రభు యొక్క కరుణ కటాక్షాన్ని వేడుకున్నారో ప్రభు నూతన పరుస్తూ వాళ్ళని నడిపించారు. కనుక తప్పనిసరిగా సంవత్సరం ఆఖరులో జరిగే ఆ ఉపవాస ప్రార్థనలో పాలు పొందండి. క్రొత్త పాటలు ప్రారంభించాలి. అండ్ దేవుడు ఒక ఉన్నతమైన వాగ్దానాన్ని కూడా 2019 దేవుడు అనుగ్రహించేటట్లుగా ప్రార్థన చేయండి. వర్తమానంలోకి వెళదాం. దేవుడు ఈ నెల మనకిచ్చిన వాగ్దానం, నేను మరల వారి ఎడల జాలిపడదును, నేను మరల ఈ జనుల ఎడల ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాను. వాగ్దానాన్ని విశ్వసించండి, దేవుని కార్యాలు మీరు అనుభవించాలి. నిన్న 3 విషయాలు చెప్పాను, ఇంకా కొన్ని ఉన్నాయి కానీ ఈరోజు చెప్దాం అనుకున్నాను, బట్ ప్రేరేపణ రాలేదు. అదే నిన్న అవుట్లైన్ కూడా చెప్పాను, బంధకముల్లో పడి ఉండి నిరీక్షణ గలవారులారా మరలా మీ కోటలోకి వస్తే 2 అంతలుగా మేలు చేస్తారు. ఇంకోటేమో, మీ పంటని పురుగులు తినేసే కదా, ఎన్ని సంవత్సరాల పంటని పురుగులు తినేసేయో మరలా మీకు ఇస్తాం. పురుగుల దగ్గర నుంచి ఎవరైనా వెనక్కి తీసుకొచ్చుకోగలరా? రాజులు తీసుకెళ్ళిపోయారు, రాజుల దగ్గర నుంచి ఎవరైనా సాధారణ మీ వ్యక్తి తీసుకొచ్చుకోగలరా? కానీ దేవుడు తెప్పిస్తారట. కొంతమంది కబ్జాదారులు షునేమీరాల యొక్క ఇల్లు పొలము కబ్జా చేశారు. ఆ కబ్జా కోరల్లోంచి దేవుడు విడిపించివ్వడమే కాకుండా ఆ 7 సంవత్సరాలు ఎవరైతే పంట పండించుకున్నారో మొత్తం, 7 సంవత్సరాలు ఇంట్లో ఎవడైతే కాపురం ఉన్నారో అద్దె వసూలు చేశారు. దావీదు అంటారు కదా, మెఫీబోషెత్ మీ నాన్న మీ తాతల స్థలాలు పొలాలు ఎవరు ఆక్రమించామని చెప్పారు కదా, వాటన్నిటినీ మరలా తీసుకొని నేను నీకు ఇప్పిస్తాను. ఆమెన్. సో గనుక దేవుడి నెలలో మీ స్థలాలు పొలాలు ఇళ్ళు వాకిళ్ళు ఏవైనా, అది మీవి, వస్తువులే కానీ వాహనాలే కానీ అవి ఏవైనా సరే అది మీవి. అంటే సాధారణమైన వ్యక్తులైతే మేము తెచ్చుకోగలమండి, కానీ వాళ్ళు పెద్దోళ్ళు గొప్పవాళ్ళు అని అనుకుంటే ఇబ్బంది ఏమిలే. వాళ్ళందరికంటే గొప్ప దేవుడు మన దేవుడు, వాళ్ళ చిత్తగొట్టైనా తీసుకొచ్చేస్తాడు. వేస్తున్నాము కనుక
విశ్వసించండి, ప్రభు యొక్క కార్యాలు మనం. నేను కూడా ప్రార్థన చేస్తున్నాను. ప్రభు నాతో చెప్పారు తేటగా తెల్లవారుజామున, నిన్న నేను తెల్లవారుజామున నేను ఆఖరి మాట నా డైరీలో ఆఖరి మాటగా అదే రాశాను, ఈ గోడల్ని మరలా కడతావు, నీ సరిహద్దులు సరిహద్దులు విషయాలు పరచాలని గోడలు పడగొట్టాలి కదా, కట్టి వదిలేయాలనా, మరలా కట్టుకోవాలి కదా. మరి దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చబడాలి అంటే మీ సహకారం అందించాలి. మీలో ఎవరికో దేవుడు గొప్ప అద్భుతం చేస్తారు, బహు ఆశ్చర్య కార్యాన్ని చేస్తారు. ఇక్కడ ఆరాధనలో ఉన్నవాళ్ళు మాత్రమే కాదు, ఇక్కడ ఆరాధనలో ఉన్నవాళ్ళు మాత్రమే కాదు, ఈ లైవ్ ద్వారా ఎందరైతే చూస్తున్నారో, ఈ లైవ్ ద్వారా ఎవరైతే చూస్తున్నారో, బహు ఆశ్చర్యమైన కార్యాన్ని దేవుడు మీ పట్ల చేస్తారు. అది మీరు మాత్రమే అనుభవించకుండా యాజకులకి దేవుడిచ్చిన వాగ్దానం కూడా నెరవేర్చబడాలంటే మీ వంతు మీరు సహకారం ఇస్తేనే ఈ గోళ్ళన్నీ పడగొట్టి సరిహద్దులు విశాలపరిచి మరలా 31st లోపు గోళ్ళు కట్టుకున్నారు. ఏమంటారు, ఎవరికి అద్భుతం చేస్తారో, ఎవరు ఆ కౌన్ బనేగా మిలీనియర్ బిలీనియర్. ప్రభు మనల్ని ఆశీర్వదించునుగాక. రోమాపత్రిక పదిహేనవ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 15:33. సమాధానకర్తయగు దేవుడు మీకందరికీ తోడై ఉండునుగాక. ఒక్కసారి కాదు, సీజన్ ప్రకారం హల్లెలూయా రేటింగ్ పెంచాలి. చలికాలం కనుక 3 సార్లు పెడితే మీకు చలి ఎగిరిపోద్ది, ప్రక్కన ఉన్న వాళ్ళ చెవుల్లో తుప్పు. చెప్పండి, సమాధానకర్తయగు దేవుడు మీకందరికీ తోడై ఉండునుగాక. మంచిది. మనం ఆరాధిస్తూ ఉన్న దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. తండ్రి అయిన దేవునికి యెహోవా అనే పేరు, కుమారుడైన యేసయ్యకి యేసు క్రీస్తు అనే పేరు, పరిశుద్ధాత్మునికి ఆదరణకర్త అనే పేరు. మనం ఆరాధిస్తున్న దేవుడు త్రిమూర్తులు కాదు, త్రియేక దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. మనం ఆరాధిస్తున్న దేవుడు త్రియేక దేవుడు. కొంతమందికి కొన్ని విభిన్న అభిప్రాయాలు ఉంటాయి. వర్తమానంలోకి వెళ్ళిన తర్వాత కొంచెం ఎక్స్పోజ్ చేస్తాను ఆ విషయాన్ని. అయితే తండ్రి అయిన దేవునికి సైన్యములకు అధిపతి అగు యెహోవా అని, అండ్ దుర్గము అని, శైలము అని, కోట అని, కొన్ని దీన్ని ఏమని చెప్పాలి అర్థం కావట్లే. ఇవి నామాలు కాదు, నామాలు కాదు. ఆయనకు ఒకే పేరు యెహోవా. యేసయ్య పేరు ఏం పేరు? యేసు క్రీస్తు, ఇమ్మానుయేల్, అది ఆయన పేరు. కానీ ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధాన, ఇవన్నీ ఏంటి? ఆయనలో ఉన్న వ్యక్తిత్వాలు, ఆయన చేసే పనులను బట్టి. ఇప్పుడు ఉదాహరణ, ఐటీ శాఖ మంత్రి, ఆయన పేరు ఐటీనా?
ఆయన పేరు ఐటీనా? కాదు. ఇంకో పోస్ట్ ఏమి ఇచ్చారు ఆయనకి? గ్రామీణ అభివృద్ధి కాదు, పంచాయతీనా? పంచాయతీరాజ్ శాఖ అని ఇచ్చారు. ఆయన పేరు పంచాయతీనా? కాదు. ఆయనకున్న డిజిగ్నేషన్స్ని బట్టి అట్లా అంటారు. మంచి గాయకుడు అండి. ఆయన పేరు గాయకుడు కాదు, ఆయన పేరు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. అట్లా యేసుక్రీస్తు అనేది పేరు. ఆయా సందర్భాల్లో ఆయన చేసే కార్యాలను బట్టి ఆశ్చర్యకరుడని, ఆలోచనకర్తని, నిత్యుడగు తండ్రిని, బలవంతుడైన దేవుడని, సమాధానకర్త అని ఆయనకి కొన్ని ఫీచర్స్. సమాధానకర్తయ్యకు దేవుడు మీకందరికీ తోడై ఉండునగాక. యెహోవా షాలోమ్, జెహోవా షాలోమ్. చెప్పాను కదా, తండ్రి అయిన దేవునికి ఆయా సందర్భాలను బట్టి కొన్ని ఉప అనే చెప్పాలి. అబ్రహాం అంటారు యెహోవా ఇరే, అంటే ఆయనే చూసుకున్నాడు, చూసుకున్నాడు. యెహోవా రఫా, ఆయనే స్వస్థపరుస్తాడు. యెహోవా షమా, యెహోవా నిసి, యెహోవా సిత్కెను, యెహోవా ఇట్లా ఆ సందర్భాలను బట్టి ఇలాంటి బిరుదు అనుకుందాం. బిరుదు పరిశుద్ధ గ్రంథంలో దేవునిని సమాధానకర్తని, దేవుడు అయ్యా నువ్వు అని పిలిచింది ఎవరు? ఓసారి గడ్డివాము చాటున గిద్యోను ఎవలు దొల్లగొట్టుకుంటుంటే అకస్మాత్తుగా దేవత దిగొచ్చి, పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు. ఒక్క వ్యక్తిని చంపినట్లుగా మిద్యానీయులు అందరి చేతిలో నుంచి అందరిని చంపి ఇశ్రాయేలీలను నీవు విడిపిస్తావు. గిద్యోను నిట్టూర్పు విడిచి ఇలాంటి మాటలు బోలుడని విన్నాం, ఏం మాట్లాడతావు నువ్వు? అప్పుడెప్పుడో ఐగుప్తు విడిచిపెట్టి వచ్చినప్పుడు దేవుడు మా పితరులకు తోడై ఉన్నారంటే నమ్ముతా? 40 సంవత్సరాల అరణ్య యాత్రలు మా పితరులను నడిపించారంటే నమ్ముతా? ఇప్పుడు దేవుడు తోడై ఉంటే మాకు కష్టాలు, ఈ కన్నీళ్ళు కొండ గుహల్లో, లోయల్లో, వాగుల్లో, వంకల్లో దాక్కున్నాం, చీకటి గుహల్లో దాక్కు ఉన్నాం మేము, పట్టెడు తిండి గింజలు లేక అల్లాడిపోతున్నావు, ఏం మాట్లాడుతున్నావు దేవదత నువ్వు? దేవుడే గనక తోడై ఉంటే మాకు ఇన్ని బాధలు వస్తాయా? నేను నమ్మను, గెట్ లాస్ట్. అంతలో సాక్షాత్తు దేవుడే వచ్చి, గిద్యోన్ ఎందుకు భయపడతావు? నేను నీకు తోడై ఉన్నాను, నిన్ను పంపుచ్చు ఉన్నవాణిని నేనే. దేవదూత మాటలైతే నాకు కొంచెం నమ్మసఖ్యంగా లేవండి. మీ మాటలు నేను నమ్ముతున్నాను, కానీ ఇక్కడ ఎక్కడో ఓ పని చేయండి. ఇలా జరుగుతుందో లేదో తెలియాలంటే నాకొక ఆనవాలు కావాలి. ఏం ఆనవాలు కావాలి? మీరు ఈ చెట్టు కింద కూర్చోండి, మీరు ఈ చెట్టు కింద కూర్చోండి. నేను మా ఇంటికి వెళ్ళి, నేను మా ఇంటికి వెళ్ళి, ఎక్కడ మీ ఇల్లు? మా ఇల్లు మల్లైపేటలో. లేట్ అయిపోద్దేమోగా, అట్లయితే వెళ్ళు, నేను నమ్మను నిన్నైతే. సరే పో, వెళ్ళి ఏం చేస్తా? నేను ఇంటికి వెళ్ళి చపాతీలు, పులకాలు, పొటేలు మాంసం మొత్తం నేను వంట చేసుకుని వచ్చి, నేను అవన్నీ సిద్ధపరిచి తీసుకొచ్చేంతవరకు మీరు ఎక్కడే కూర్చోవాలి. టైం లేదు. అప్పా వెళ్ళు, వెళ్తానంటే వెళ్ళు. నాకు మీరు చెప్పిన మాటలు నేను నమ్మాలంటే నాకు ఒక ఆనవాలు కావాలి. నేను వచ్చేంతవరకు మీ చెట్టు కింద కూర్చొని ఉండాలి, అంతే. వెళ్ళు. మరలా వెళ్తా వెళ్తా అంటాడు. నేను వచ్చేంతవరకు ఎక్కడే ఉండాలి సుమి, దేవునితో
సరే వెళ్ళరా బాబు త్వరగా గిజ్జోన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి పొంగని భక్షాలు అండ్ పొట్టేలు మాంసం గొర్రె మాంసం మేక మాంసం మొత్తం తీసుకొచ్చి అక్కడ పెడితే దేవదూత వాటన్నిటి తీసుకొచ్చి బలిపీఠం మీద పెట్టి తన దగ్గర ఉన్న కర్ర పొలతో అలా ముట్టించినప్పుడు భగ్గుమని మంట పండింది. ఆ దహన బలిని దేవుడు అంగీకరించారు. అప్పుడు ఈ గిద్యోన్ షాలోం షాలోం యెహోవాయే సమాధానకర్త షాలోం ఎవడ్రా వాడు షాలోం అందా ఏమన్నాడు చదవండి. న్యాయాధిపతుల గ్రంథం 6:24 యెహోవా సమాధానకర్త నిర్గమ 17లో మోషే ఒక బలిపీఠాన్ని కట్టి యెహోవా నిస్సి అబ్రహాం ఒక బలిపీఠాన్ని కట్టి యెహోవా ఇరే. షాలోం ఇశ్రాయేలీలు తలల పైకెత్తండి. ఇశ్రాయేలీలు ఒకరినొకరు కలుసుకున్నప్పుడు షాలోం 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 వారమంతా షాలోం 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 అంటారు. శుక్రవారం సాయంకాలం నుండి శనివారం సాయంకాలం వరకు సబ్బత్ షాలోం సబ్బత్ షాలోం సబ్బత్ షాలోం. మంచిది. యేసయ్య కూడా తన దగ్గరకు వచ్చి తిరిగి వెళ్ళే వాళ్ళకి సమాధానము కలుగునుగాక అని చెప్పి ఈ షాలోం అనేది కాస్త కాలక్రమేణా సలాం సలాం షాలోం అనేది కాస్త సలాం అయింది. అందుకే మన ముస్లిం సహోదరులు ఒకరినొకరు కలుసుకున్నప్పుడు ఏమంటారు చెప్పచ్చులే సలాం అలైకు అంటే సర్వశక్తి కలిగిన దేవునికి సమాధానం కలుగునుగాక. ఆ షాలోం కాస్త ఏమైంది ఇప్పుడు మనవాళ్ళు గడక ఇప్పుడు చెప్పుకున్నాం అనుకోండి సలాం అంటున్నారు షాలోం అంటున్నారు అర్థం కావట్లే. స్తోత్రం 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 అంటుంటాం కదా. మందిరం ప్రక్కనే ఒక ముస్లిం సహోదరులు వాళ్ళ ఇల్లు ఉండేది. వాళ్ళు అనుకుంటున్నారంట ఏమిట్రా వీళ్ళు గడచిన వారం అంతా మనల్ని కాపాడినందుకు సౌగ్రామ్ 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 అంటే సౌగ్రామ్ అంటే ఎంత సౌగ్రామ్ ఎంత 50 100 మన స్తోత్రం మీరు స్పష్టంగా చెప్పాలి. అందుకే మీకు కొంతమంది నోరు తిరగదు కొంచెం అది తగ్గించండి నోరు తిరుగుద్ది. ఏది పడితే దీని నోరు 4 మందం అయిపోయి స్పష్టంగా స్తోత్రం స్తోత్రం అని చెప్ప సౌగ్రామ్ 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 అంటే ప్రకరణంలో సౌగ్రామ్ సౌగ్రామ్ అంటారు. ఈయన 100 గ్రాములు 100 గ్రాములు దేవుడు మనల్ని కాపాడినందుకు 100 గ్రాములు 100 గ్రాములు అంటే ఎట్లా. అందుకే కొన్ని నేటివిటీకి తగ్గట్లుగా మాట్లాడుకోవాలి మనం. కొన్ని విషయాలు మన నేటివిటీకి తగ్గట్లుగా మాట్లాడుకోవాలి. ఒకరినొకరు కలుసుకున్నప్పుడు ఇంగ్లీషే మాట్లాడు సక్కర వందనాలన్న వందనాలమ్మా దేవునికి స్తోత్రం హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ ప్రభువుని స్తుతించండి ప్రభువుని స్తుతించుకుందాం మీరు స్తుతించండి. దీనికి కొంతమంది ప్రైజ్ ది లార్డ్ అని నీవు చెప్పి ప్రైజ్ ది లార్డ్ అని వాళ్ళు చెప్తే మీరిద్దరు నువ్వు చెప్పు అంటే ఎవరు చెప్పుకున్నట్టు అని కొన్ని ప్రశ్న వేస్తారు. వాస్తవంగా వాళ్ళకి మ్యాటర్ తెలియదు. వాస్తవంగా ఆమెన్ అంటే అలా జరుగునుగాక ప్రైజ్ ది లార్డ్ అంటే రెండు అర్థాలు వస్తాయి. ఒకటి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను మీరు కూడా ప్రభువుని స్తుతించండి అనే మాట. కొంతమందికి లోతుల్లోకి వెళ్ళరు ఒక్క ముక్క పట్టుకుని ఓగలాడుతూ ఉంటుంది దానికి ఒక డిబేట్ ఒకటి. మనం నేటివిటీకి తగ్గట్లుగా ఇది షాలోమైనా సలామైనా సౌగ్రామైనా స్తోత్రమైనా కొంచెం దేవునికి మహిమ కలుగునుగాక. ఈ షాలోం కాస్త సలామైందనమాట. మొట్టమొదట గిద్యోన్ దేవునిని సమాధానకర్తగా గుర్తుపెట్టి అక్కడ బలిపీఠాన్ని కట్టి చేశారు. ఎందుకంటే
నేను ముఖాముఖిగా దేవుని చూసి ఇంకా బ్రతుకున్నాను, దేవుడు నన్ను కాపాడాడు అన్న ఉద్దేశంతో ఆ మాట పెట్టాను. ఈ వర్తమానం ఇది వన్ టైం సెటిల్మెంట్ కాదు, ఇది వన్ టైం కాదు, లైఫ్ టైం. మన జీవిత దినములన్నిట బ్రతుకు దినములన్నిట సమాధానకర్తయగు దేవుడు మనకు తోడై ఉండాల్సిందే. ఎవరికి తోడై ఉంటారు, ఎలా తోడై ఉంటారు, అలా ఉండాలి అంటే ఒక్క మూడే మూడు మాటలు నేను మీకు చెప్తాను. మొదటిది మూడే మూడు మాటలు నేను మీకు తెలియపరుస్తాను. ఒకటి, సొల్యూషన్ ఇన్ కన్ఫ్యూషన్. సొల్యూషన్ ఇన్ కన్ఫ్యూషన్. కలవరాల మధ్యలో సమాధానకర్తయగు దేవుడు పరిష్కారాన్ని తెలియపరుస్తారు. రెండు, సాంక్టిఫికేషన్ వెన్ వి ఆర్ అన్వర్ది. సాంక్టిఫికేషన్, అసంపూర్ణులమైన మనల్ని సమాధానకర్తయగు దేవుడు సంపూర్ణముగా పరిశుద్ధపరుస్తారు. వర్తమానంలోకి వచ్చాక మీకు అర్థమవుతుంది. సాంక్టిఫికేషన్. మూడు, స్ట్రెంగ్థెన్ వెన్ వీఆర్ వీక్. మనం ఎప్పుడు బలహీనులమో అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మనల్ని బలముతో శక్తితో నింపుతారు. చెప్పండి మొదటిది. కాదు, నోళ్ళు తెలిసి మా చెప్పండి. ఏంటది జోరీగా తేనెటీగా అన్నట్టు అంటే ఎలాగా? చెప్పండి చెప్పండి. సొల్యూషన్ ఇన్ కన్ఫ్యూషన్, సాంక్టిఫికేషన్ వెన్ వీఆర్ అన్వర్ది. అభాగ్యులమి అసంపూర్ణులమైన మనల్ని సమాధానకర్తయగు దేవుడు సంపూర్ణముగా పరిశుద్ధపరుస్తారు. మూడు, స్ట్రెంగ్థెన్. మనం ఎప్పుడు బలహీనులమో ఏ విషయాల బలహీనులమో సమాధానకర్తయగు దేవుడు మనల్ని బలపరచునుగాక. వెళ్ళిపోదాం మొదటి పాయింట్లోకి. అదే రోమాపత్రిక పదహారవ అధ్యాయం 20వ వాక్యం చూడండి. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించును. అక్కడ కాపండి. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితక తొక్కించును. తలల పైకి ఎత్తితే సాతాను గారి సంగతి చెప్తా. యేసుక్రీస్తు తటస్థంగా టైంపాస్ కోసం ఈ లోకంలోకి రాలేదు. గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడి ఉన్న ప్రకారం దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి నేను ఈ లోకానికి వచ్చానని ప్రభు 4 సువార్తల్లో ఇంచుమించు ఒక 12 సార్లు చెప్తారు. సేవకుడిగా నేను చెప్పడం కాదు, ఇంకెవరో చెప్పిన మాటలు కాదు, సాక్షాత్తు యేసయ్య అంటారు. గ్రంథపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడి ఉన్న ప్రకారం ఇందు నిమిత్తం నేను ఈ లోకానికి వచ్చాను. వాటిలో ఒకటి, ఏదేను తోటలో ఆదాము హవ్వలు పాపం చేసినప్పుడు వాళ్ళిద్దరిని దేవుడు విచారించినప్పుడు వాళ్ళిద్దరు చెప్పిన మాట, ఇదిగో ఈ సర్పం మమ్మల్ని మోసం చేసింది. అప్పుడు దేవుడు వెళ్ళి సర్పంతో చెప్తాడు, స్త్రీ సంతానమందు పుట్టిన ఒకడు నీ తలని
చిత్త కొడతాడని ఆదికాండం 3లో ఉంటుంది. వినండి, ఇప్పటికీ 6,000 సంవత్సరాల క్రితం ప్రవచింపబడిన మాటది. ఆ ప్రవచనం ప్రవచించిన తర్వాత 4,000 సంవత్సరాలకు యేసు ప్రభు పుట్టారు. ఇప్పుడు 2,000 6,000. ఆ రోజున దేవుడు చెప్తున్నాడు సాతాను గారితో దేవుడు చెప్తున్నాడు, సర్పములో దూరిన సాతాను గారితో చెప్తున్నాడు, స్త్రీ సంతానం అందు పుట్టిన ఒకడు నీ తలన చిత్త కొడతాడు. అయిపోయింది. 2,000 సంవత్సరాల క్రితం యేసు క్రీస్తు కల్వరి సిలువలో వ్రేలాడేటప్పుడు సాతాను తలని యేసు నామంలో చిత్త కొట్టేశాడు ఆయన. హల్లెలూయా. సాతాను గారిని చిత్త కొట్టేశాడు. ఆయన టర్మ్, ఆయన వంతు చిత్త కొట్టేశాడు. ఇప్పుడు ఎవరు వంతు? మీకు భయమా చిత్త కొట్టరు? ఇప్పుడు ఎవరు వంతు? మనం చిత్త కొట్టాలంటే మనకు భయం. అందుకే అక్కడ ఏమని ఉంది చదవండి, సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా, మీకు భయం గనుకనే సాతాను గారిని మీ కాళ్ళ దగ్గర తీసుకొచ్చి అక్కడ పెట్టి, ఏయ్ తొక్కరా అని అంటాడు. అమ్మో నాకు భయం ఏంటి, నేను ఉన్నాను కదా ఇక్కడ, తొక్కో. డైరెక్ట్గా మిమ్మల్ని వెళ్ళి తొక్కమంటే మీకు భయం అని సమాధానకర్తయగు దేవుడు ఏం చేస్తాడు? దేవుడే సాతాను గారిని తీసుకొచ్చి మీ కాళ్ళ దగ్గర పెట్టి తొక్కండి రా, తొక్కు అంట. ఒక్కోసారి పిల్లలకు టపాకాయలు ఇచ్చి పేల్చమంటే వాళ్ళు పేల్చరు, మీరు దగ్గర నుండి చేయిబెట్టించిన ముట్టించారనుకోండి పేలుస్తారు. ఒక్కోసారి సైకిల్ వాళ్ళకి ఇచ్చి తొక్కమంటే తొక్కరు, నువ్వు పట్టుకో అంట. మనం కనుక పట్టుకున్నాం అనుకోండి, ఇప్పుడు ధైర్యంగా అంటే ఒక ధైర్యం. ఇక్కడ దేనికోసం పౌలు ఈ మాటలు చెప్పారు? అక్కడ ఒక పారాగ్రాఫ్ ఉంది కదా, అక్కడ పారాగ్రాఫ్, రోమా పట్టణంలో ఉన్న సంఘమా, మీరు కొంచెం కన్ఫ్యూషన్లో ఉన్నట్టున్నారు, భయంకరమైన దుర్బోధలు ఎక్కువైపోతున్నాయి. ఈ దుర్బోధల మధ్యలో సత్యవాక్యం ఏమిటో, స్వచ్ఛమైన వాక్యం ఎక్కడుందో, పవిత్రమైన నిర్మలమైన దేవుని వాక్యం ఎక్కడ బోధిస్తున్నారో మీకు అర్థం కాక మీరు కన్ఫ్యూషన్లో ఉన్నారు. ఇలాంటి కన్ఫ్యూషన్ స్టేట్లో ఉన్న మీకు సొల్యూషన్గా సమాధానకర్తయగు దేవుడే మీకు సమాధానం అనుగ్రహించునుగాక. ఏమిటి కన్ఫ్యూషన్? చదువుదాం, పారాగ్రాఫ్ ప్రారంభించండి. ఎక్కడికి వెళ్ళాం మనం? పారాగ్రాఫ్ అంటే అధ్యాయం కాదు. అరే నాయన, 17వ వాక్యం నుంచి, సహోదరులారా మీకు నేను కష్టపడి అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాదులు ఏమిటో మీకు తెలియపరిచాను. అపోస్తులకు అప్పగించబడిన బోధ ఏమిటో మీకు తెలియపరిచాను. రోమా పట్టణంలో ఉన్న సంఘమా, మీరు నేర్చుకునిన బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగు చేయ వారిని, అది తలలు పైకెత్తండి. రోమా పట్టణంలో ఉన్న విశ్వాసులు కన్ఫ్యూషన్లోకి వెళ్ళిపోతున్నారు. ఎందుకు మీకు కన్ఫ్యూషన్? మీకు మేమేం బోధించాము? యేసయ్య రక్తంలో రక్షణ ఉంది, యేసయ్య గాయాలలో చెప్పరే, యేసయ్య రక్తము ద్వారా రక్షణ కలుగుతుంది, గాయాల ద్వారా స్వస్థత. దుర్బోధకుడు వచ్చాడు, స్వస్థతలు లేవు, గిస్తతలు లేవని వదరబోతు మాటలు మాట్లాడుతున్నాడు. వాడి దవడ పళ్ళు విరగ్గొడతాడు దేవుడు. అలాంటి వాళ్ళని శీఘ్రంగా మీ కాళ్ళ కింద తొక్కే రోజులు వస్తున్నాయి. మీరు జాగ్రత్త. మీకు నేను నేర్పించిన బోధ ఏమిటి? మీకు మేము నేర్పించిన బోధ ఏమిటి? నేను మిమ్మల్ని ప్రశ్న వేస్తున్నా. ఆయన గాయాలలో ఉన్న స్వస్థతను గురించి ఒక దర్శనం లేకపోతే, దేవుడు స్వస్థపరుస్తారు అన్న ఒక నిరీక్షణ విశ్వాసం లేకపోతే ఏ ప్రసంగికుడైనా దాని గురించి మాట్లాడకూడదు, దాటేసి వెళ్ళిపోవడమే. ఈ ఏర్పరచబడిన క్రైస్తవ సంఘాలలో కన్ఫ్యూషన్.
నేను అంటాను, రక్తం ముందా, గాయపడ్డ తర్వాత రక్తం వచ్చుద్దా, రక్తం వచ్చాక గాయం అవుద్దా? చెప్పండి చెప్పండి అందరూ. కన్ఫ్యూషన్లో ఉన్నమాకండి, కరెక్ట్గా చెప్పండి. గాయం 2000 సంవత్సరాల నుండి. ఇదిగో నిన్న బాప్తిసం పొందారే 11 మంది, వాళ్ళు దేన్ని విశ్వసించారు? యేసయ్య రక్తము ద్వారా నా పాపాలన్నీ, చెప్పండి నా పాపాలన్నీ విశ్వసించాగా బాప్తిసాలు పొందారు. నిన్న జనవరి 1వ తారీఖున వేకువజామున వేడి నీళ్ళలో బాప్తిసాలు ఇస్తాం. అంటే ముందుగా చెప్తే కొంచెం ప్రిపేర్ అయ్యి వస్తారండి. అమ్మ సన్నీళ్ళేమని రారు కొంతమంది. ముందుగా ఒక ఇంటి ఇచ్చామనుకో, ఇబ్బంది లేకుండా ఉంటుంది. 1వ తారీఖు ఉదయాన్నే వేకువజామున వేణిలో బాప్తిస్తాం. వాళ్ళు దేన్ని విశ్వసించారు? దేన్ని? అయిపోయింది. ఏప్రిల్ నెలలో 2, 3, 4, 5 తారీఖుల్లో మనకు రాజమండ్రి సభలు ఉన్నాయి. అప్పుడు కొంతమంది బాప్తిసం పొందుతారు. గుడారాల పండుగలో ఏం విశ్వసించారు? యేసయ్య రక్తంలో పాపాలు 2020, 2050 యేసు ప్రభు వచ్చేంత వరకు ప్రతి మనిషి ఆయన రక్తము ప్రతి పాపము నుండి మనలను కడిగి, విశ్వాసం ఇదేగా. ఇప్పుడు ఆయన రక్తము ఆయన రాకడ పర్యంతం వరకు ప్రజల పాపములో నుంచి కడుగుతూ ఉంటే గాయాలు పచ్చిగా ఉండాలి కదా. గాయాల్లో కూడా వర్కింగ్ పవర్ ఉంది కదా. సేవకులు అనేది ఏంటంటే, యేసు ప్రభు రోజుల్లో యేసయ్య చేశారు, యేసయ్య శిష్యులు చేశారు, ఇక అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చెప్పరా అంటే యేసు ప్రభు ఆగిపోయాడా? యేసు ప్రభు అక్కడితో ఆగిపోయారా? స్వస్థతను గురించి నీకు ఒక అవగాహన లేకపోతే దాన్ని దాటేసి వెళ్ళిపోవడమే, కించపరిచి మాట్లాడడం. బట్ వన్ థింగ్, కొంతమంది ఇదే బిజినెస్గా పెట్టుకొని లేనిపోని కొత్త కొత్త డ్రామాలు వేస్తున్నారు. వాళ్ళ సంగతి ప్రకారమే డ్రామాలు వాళ్ళు ఎవరో మనకు తెలుసు, ఎట్నే గుర్తుపెట్టేస్తున్నారు సంగతి. ఇప్పుడు రోమా పట్టణంలో ఉన్న సంఘం కన్ఫ్యూషన్లోకి వెళ్ళిపోతున్నారు. యెహోవాయే దేవుడు, యేసుక్రీస్తు దేవుడు కాడు అని అంటున్నారు. ఎలాగా? యేసుక్రీస్తు ఒక్కడే దేవుడు, పాత నిబంధన దేవుడే కాదంటే ఎలాగా? తండ్రిని, కుమారుణ్ణి, పరిశుద్ధాత్మని ఒప్పుకొనని వాడు క్రీస్తు విరోధి ఆత్మ కలిగిన వాడు. సంఘాల్లో కన్ఫ్యూషన్. అందుకే పౌలు అంటారు, సమాధానకర్తయగు దేవుడు సాతాను గాని శీఘ్రముగా మీ పాదాల దగ్గరికి తీసుకొచ్చి చిత్త కొట్టేటట్టు చేస్తారు. చదవండి 18వ వాక్యం. అలాంటి వాళ్ళు, ఎలాంటి వాళ్ళు? వట్టి మాటలు చెప్పి అపోస్తుల బోధకు విరోధంగా మాట్లాడేవాళ్ళు, పరిశుద్ధతకు విరోధంగా మాట్లాడేవాళ్ళు. ఇంకా బోల్డన విషయాలు ఉన్నాయి. మీరు నేర్చుకున్న బోధకు విరోధంగా వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు వాళ్ళు ఎవరంటే, మన ప్రభు అయిన యేసు క్రీస్తును కాక తమ కడుపుకే వాళ్ళు వారు ఇంపైన మాటల వలన, ఇచ్చకపు మాటల వలన నిష్కపటుల మనస్సుల్ని, పవిత్రమైన హృదయం గల వాళ్ళ హృదయాల్లో కూడా విషపు చుక్క, పవిత్ర హృదయాలు కలిగిన వాళ్ళ హృదయాల్లో విషపు చుక్కలు వేసేస్తారు. గనుక నా దేవుని ప్రియులారా, చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు నేర్చుకునిన బోధకు, మీరు నేర్చుకునిన బోధకు కొంతమంది విరోధంగా మాట్లాడుతూ ఇచ్చకపు మాటలు అండ్ నిష్కపటమైన మనస్సులు కలిగిన వాళ్ళు కూడా చెరిపేస్తారు. వాళ్ళ కడిపే వాళ్ళకి దేవుడు. ఇంపైన మాటలు మాట్లాడుతూ, ఇచ్చకపు మాటలు మాట్లాడుతూ, ఉన్నవి లేని మాటలు మాట్లాడుతూ, వదరబోతు మాటలు మాట్లాడుతూ, మీరు నేర్చుకునిన బోధకి విరోధమైన కన్ఫ్యూషన్స్ తీసుకొస్తున్నారు, మీరు జాగ్రత్త. అయితే 1:19, మీ విధేయత అందరికీ ప్రచురమైంది గనుక మిమ్మల్ని గురించి సంతోషిస్తున్నాను. మీరు మేలు విషయమై జ్ఞానులను, కీడు విషయమై నిష్కపటులై ఉండాలి. సమాధానకర్తయగు దేవుడు, చెప్పాలి, సమాధానకర్తయగు దేవుడు. గలతి పత్రిక 6వ అధ్యాయం 16
గలతి పత్రిక 6:16. అదిగదిగో ఏ పద్ధతి, మేము మీకు ఒక బోధ చెప్పాం, ఈ బోధ ప్రకారం నడుచుకుని వారందరికీ, మేము చెప్పిన అపోస్తలుల బోధ ప్రకారం నడుచుకునే వాళ్ళందరికీ అనగా దేవుని ఇశ్రాయేలునకు సమాధానమును కృపయు కలుగునుగాక. ఇక్కడ కూడా ఒక కన్ఫ్యూషన్, ఇక్కడ కూడా కన్ఫ్యూషన్, సంఘాలలో బోలుడిని కన్ఫ్యూజించండి. బోధ విషయమై, పద్ధతుల విషయమై, ఆచారాల విషయమై బోలుడిని కన్ఫ్యూషన్స్, సున్నతిని గురించి భయంకరమైన కన్ఫ్యూషన్. చదువుదాం 12:11 నా స్వహస్తములతో మీకెంత పెద్ద అక్షరాలతో వ్రాస్తున్నానో చూడండి. శరీర విషయమందు చక్కగా అగపడగోరు వారెవరో వారు తాము క్రీస్తు యొక్క సిలువు విషయమై హింస పొందుటకు ఏమాత్రము సున్నతి పొందవలని మిమ్మల్ని బలవంతము. సున్నతి పొందిన వారైనను ధర్మశాస్త్రాన్ని, అందుకు పౌలు అంటారు మన ప్రభు అయిన యేసు క్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయపడుట నాకు దూరమవును గాక. హల్లెలూయా. ఇంకో మాట కూడా నేను మీకు చెప్పాలి, 6 నుంచి కూడా చదువుకుంటే అది వదిలేసేయండి. 9:10 మనం మేలు చేయటి యందు విసుక్క ఉందాము, మనం అలయక మేలు చేసితమా తగిన కాలం అందు పంట కోస్తాం, కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడల విశేషముగా. విశ్వాస గృహం అంటే దేవుని మందిరం, ఫెయిత్ హోమ్, సేవకులుండే ఇల్లు. చేరిన వారి ఎడల మీరు మేలు. ఇక్కడ ఇప్పుడు దుర్బోధ ఏమిటో చెప్పనా, ఒక్కొక్కడు అంటే టీవీలో రేలారా, మీరు మీ పాస్టర్లకి దశంభాగాలు కానుకలు అవి ఇస్తున్నారా, ఇవ్వమాకండి. దొంగల వాళ్ళు డబ్బంతా దోచుకొని పొలాలు ఇల్లు వాకిలు కొని దొంగల వాళ్ళు, ఇవ్వద్దు వాళ్ళు ఎవరికి, ఎక్కడ ఇవ్వమనుంది బైబిల్లో అని పిచ్చి మాటలు మాట్లాడతారు. అలాంటి దుర్బోధలు కొంతమందికి బాగా ఎక్కుతాయి చెవుల్లోకి. పౌలు ఏమంటున్నారు, మీరు ఈ పద్ధతి చొప్పున. ఏ పద్ధతి, అక్కడ ఏం రాసింది చదువు, 6 వాక్యోపదేశం పొందువాడు. ఇప్పుడు నేను వాక్యోపదేశం చేస్తున్నాను నేను. మీరందరూ వాక్యోపదేశాన్ని పొందుతూ ఉన్నారు. పొందుతూ ఉన్న మీరు ఉపదేశించే వారికి మంచి పదార్థాలన్నింటిలో ఇవ్వాలా లేదా. దుర్బోధలు సేవకులకి కానుక ఇవ్వాల్సిన అక్కర్లేదు, దశంభాగాలు ఇవ్వాల్సిన అక్కర్లేదు అని దుర్బోధలు. కొంతమంది బాప్తిసాల గురించి, పాపక్షమాపణ నుంచి, లోకము పాపము పవిత్రత ఏమీ చెప్పరట. వాళ్ళు పైపైన పోతేస్తూ వెళ్తారు. వాళ్ళు దాని ఎందు అసహ్యపడుతున్నారు. నేనైతే నా దే క్రీస్తు సిలువ ఎందు తప్ప వేరొక్క అతిశయం నాకు దూరమవును గాక. లోకంలో ఉన్న సేవకులు, లోకంలో ఉన్న పద్ధతులు, వేరే వేరే ఢాంబికమైన విషయాల్లో గొప్పగా గర్వంగా ఘనంగా చెప్పుకుంటూ తిరుగుతున్నారు. కానీ వాళ్ళ నోట కానీ, వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో కానీ, సిలువను గూర్చిన వార్త కానీ, సిలువ శ్రమలు కానీ, సిలువకి సాక్షులుగా కానీ ఉండట్లేదు. జాగ్రత్త, మీరు నేర్చుకున్న పద్ధతి ప్రకారం మీరు నడుచుకున్నారనుకో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సమాధానం మీకు కలుగునుగాక. గనుక నా దేవుని ప్రియులారా, ఎప్పుడైతే ఉపదేశాన్ని గురించిన కన్ఫ్యూషన్ మీకు వస్తుందో, ప్రభు సన్నిధిలో ప్రార్థించండి, సమాధానకర్తయగు దేవుడు మీకు అన్నింటినీ బోధించునుగాక. 2 తెస్సలోనికయులకు రాసిన 1 1 Thessalonians 5:23 5:23 సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా
మీ భక్తి, మీ ప్రార్థన, మీ ఉపవాసాలు, మీ వంటావందము, మీరు పెట్టుకున్న పద్ధతులు, మీరు చేసుకునే కార్యాలు, మీకు సంబంధించినవి, మీ భక్తి, మీ ప్రార్థన, మీ కార్యక్రమాలు కాదు. సమాధానకర్తయగు దేవుడే, సమాధానకర్తయగు దేవుడే మిమ్మను సంపూర్ణముగా పరిశుద్ధపరచునగాక. మీ ఆత్మయు, జీవమును, శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు మిమ్మను పిలిచినవాడు, చెప్పాలి మిమ్మను పిలిచినవాడు. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. పిల్లరా, మన భక్తి, మన ప్రార్థన, మన స్తోత్రము, మన ఉపవాసాలు, మన దీక్ష, మన వాగ్దానాలు, మన ఉపవాస ప్రార్థనలు, మన స్త్రీల కోరికలు ఎంతవరకు మనల్ని సంపూర్ణులుగా మారుస్తాయి? నా దైన శైలిలో చెప్పాలంటే మేబీ ఒక 30%, ఒక 30%. రిమైనింగ్ పార్ట్ ఆఫ్ 70, సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మనిషి ప్రాణాత్మ శరీరాలు, 3 డివిజన్స్, ప్రాణాత్మ శరీరాలు. ఈ ప్రాణాత్మ శరీరాలు ప్రభు రాకడికి నిందారహితముగా ఉండాలి. మిమ్మల్ని పిలిచినవాడు నమ్మదగినవాడు. దేవుని రాకడలో, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు, ఆయన రాకడలో నేను కానీ, మీరు కానీ, సంఘము కానీ, మచ్చ, డాగు, ముడత, కలంకం అట్టిది ఏది లేని మహిమగల సంఘముగా ఆయన ఎదుట నిలవబడాలి. చదవండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం, 2 Corinthians 7:1. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చదువు, అది కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వాక్యం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో. వాస్తవమే, ఎంతవరకు దేవుని భయముతో ఉపవాసాలు ఉందాం, మనల్ని మనమే దేవుని సన్నిధిలో తగ్గించుకుందాం, మనల్ని మనమే దుఃఖపరుచుకుందాం, మనల్ని మనమే కిన్నముకులమై ఉపవాసాలు ఉందాం, కన్నీరు కారుద్దాం, ప్రార్థన చేద్దాం, వాగ్దానాలు పొందుకుందాం, రాత్రి సామంలో ఏసే కాళ్ళు పట్టుకుంటాం, వాగ్దానాలు ఉన్నవి గనక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకు ఆత్మకును కలిగిన ప్రతి కల్మషము నుండి మనలను మనమే ఎంతవరకు చేసుకోగలం? అందుకే రోమా పత్రికలో పౌలు అంటారు, అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి మన పక్షమై విజ్ఞాపన చేస్తున్నాడు. మనల్ని మనం ఎంతవరకు పరిశుద్ధపరచుకోగలం? పరిశుద్ధతను గూర్చిన ఎంత, ఏ పరిధి వరకు మనం ఆలోచించగలం? గతంలో నేను మీకు చెప్పాను, మనం దేనికోసం ప్రార్థన చేస్తాం, విన్న వాటిని గురించి, మన కళ్ళ ముందు జరుగుతున్న వాటిని గురించి ప్రార్థన చేస్తాం. అంతకు మించి ప్రార్థించాలంటే పరిశుద్ధాత్ముడు మనలో ఉండాలి. అటువలే పరిశుద్ధాత్ముడు కూడా మన బలహీనతను చూసి ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో, కారణం యుక్తముగా ప్రార్థన చేయడం ఎలాగో మనకు, మనల్ని ప్రార్థన చేయమంటే అయా 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 రజా 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 అయా నైనా నైనా ఓలా రజా రజా, ఏంటది అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డు లేదు, ముళ్ళు అక్కడే కొట్టుకుంటా ఉంటుంది, అయా 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 అయా.
కొంతమంది ప్రార్థన చేయమంటే ప్రార్థన ప్రభా హల్లెలూయా దగ్గడం ఎందుకురా. కొన్ని ఉంటాయి. అందుకే పౌలు అంటారు యుక్తంగా మనల్ని ప్రార్థన చేయమంటే ఇలా ఉంటుంది. కనుక యుక్తంగా ప్రార్థన చేయడం ఎలాగో తెలియదు కనుక మీ భక్తి, మీ పవిత్రత, మీ పరిశుద్ధత, మీరు పెట్టుకున్న పరిధి ఇదిగో ఎలా ఉంటే సంపూర్ణ పరిశుద్ధులం అయిపోదామేమో అనుకున్నారే అది 30%. కానీ సమాధానకర్తయగు దేవుడే మన ప్రాణాత్మ శరీరాన్ని ప్రభు రాకడికి నిందారహితముగా మార్చి సంపూర్ణ పరిశుద్ధులుగా. ఇక్కడ ఒక రెండు మాటలు రాసుకున్నాను. పీస్లెస్ కాన్షియన్స్, పీస్ఫుల్ కాన్షియన్స్. పీస్లెస్ కాన్షియన్స్, పీస్ఫుల్ కాన్షియన్స్. కొంతమంది మనస్సాక్షి ఎంత చురుగ్గా ఉంటుందంటే మరికొంతమంది మనస్సాక్షి వాత వేయబడిపోయి సోది చెప్పే వాళ్ళ దగ్గరికి, తాయిత్తులు కట్టే వాళ్ళ దగ్గరికి, జెండా చెట్టు దగ్గరికి, వేప మండలతో వేప కొమ్మలతో మొహాన చీపురుతో కొడతారు చూడండి అక్కడికి. మనస్సాక్షి సచ్చి అబ్బాయికి పెళ్లి చేయాలనుకుంటారా? సిద్ధాంతి దగ్గరికి వెళ్తే ఎలాగా? మంచి రోజులు చెప్పేది ఎవరాళ్ళ అంటే మనస్సాక్షి సచ్చి లైక్ సౌలు. దేవుడు కొన్ని సందర్భాల్లో మన సమాధానాన్ని కాస్త డిస్టర్బ్ చేస్తారు. ఎందుకంటే మన పద్ధతులు, మన కార్యక్రమాలు దేవుని దృష్టిలో సరిగ్గా లేనప్పుడు దేవుడే డిస్టర్బ్ చేస్తారు. సౌలు తిన్నగా కర్ణ పిచ్చాచి పట్టిన వాళ్ళ దగ్గరికి, సోది చెప్పే వాళ్ళ దగ్గరికి, చిల్లంగి వాళ్ళ దగ్గరికి అభిషేకించబడినవాడు. ఆయన సన్నిధిలో ఆయన రక్త మాంసాలలో పాలు పంచుకునేవాళ్ళు, పరిశుద్ధాత్మని పొందుకున్నవాళ్ళు కూడా, రక్షణ భాగ్యాన్ని అనుభవిస్తూ ఉన్నవాళ్ళు కూడా తెగించి మనస్సాక్షి వాత వేయబడిన వాళ్ళై సౌల్లాగా. దావీదు మనస్సాక్షి ఎంత చురుగ్గా ఉందో చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 24:5-6. సమూయేలు మొదటి గ్రంథం 24:5-6. సౌలు పై వస్త్రాన్ని దావీదు కోసేశాడు. వాస్తవంగా చంపదామని వెళ్ళాడు. దావీదుతో ఉన్నవాళ్ళందరూ అన్నారు దిస్ ఈజ్ ద డే, ఈ దినం ప్రభు. దావీదు అడిగాడు ఏంట్రా అంత హ్యాపీగా ఉన్నారు, హ్యాపీ క్రిస్మస్ అన్నాడు. కాదు, ఇదిగో నిలకడగా నిన్ను నిలబడినివ్వకుండా, కుదురుగా నిన్ను కూర్చొనివ్వకుండా, నీ బంధువులకి, మీ స్వగ్రామానికి, మీ తోబుట్టువులకి, నీ భార్య పిల్లలకు దూరం చేసిన శత్రువు అదిగో ఆ గుహలో ఉన్నాడు. ఏసైనా ఏసేస్తేలాగా మేమున్నాం, మేము చూసుకుంటాం. దావీదు కూడా ఉద్రేకంగా వెళ్ళాడు వేసేద్దామని. అక్కడికి వెళ్ళాక మనస్సాక్షి గద్దిస్తుంది, చంపకుండా వస్త్రపు చెంగు కోసుకొచ్చేసాడు. అందరూ అడిగారు, యా పండుగ చేసుకుందామా? నో. ఏమైంది? యెహోవా చేత అభిషేకించబడిన వస్త్రపు చెంగు కోసానరా నా మనస్సాక్షి. చంపినందుకు కాదు సౌలు యొక్క వస్త్రపు చెంగును కోసిన దానికి దావీదు మనస్సు నొచ్చుకొని, ఇది వస్త్రపు చెంగు కోసిన దానికే, ఎందుకండి మీరు అంత ఫీల్ అయిపోతున్నారు, ఎందుకు అంత ఎమోషనల్గా మీరు? ఎమోషనల్ కాదురా, సౌలు ఎవరనుకున్నారా? అభిషేకించబడ్డవాడురా. ఎంత చురుగ్గా ఉందో చూడండి మనస్సాక్షి. ఇంకో సందర్భాన్ని చెప్పనా? బుద్ధిహీనంగా సైన్యాన్ని లెక్క పెట్టమన్నాడు, యుద్ధ సామగ్రి ఎంత ఉందో లెక్క పెట్టమన్నాడు. ఈలోగా దేవదూత వచ్చి హెచ్చరిస్తే వెంటనే పశ్చాత్తాపడ్డాడు. అవకాశాలన్నీ అనుకూలంగా ఉన్నాయని బెత్సెబాతో పాపం చేశాడు. నాతాను ప్రవక్త వచ్చి గద్దించిన వెంటనే, అంటే మనస్సాక్షి
ఎంత చురుగ్గా ఉందో దావీది. ప్రియులారా, వాత వేయబడిన మనస్సాక్షి అనుకుండకూడదు. మన ప్రార్థన, మన భక్తి మనల్ని ఎంత మట్టుకు సంపూర్ణ పరిశుద్ధులుగా మారుస్తుందో నేను చెప్తున్నాను. సమాధానకర్తయ్యకు దేవునికి అప్పగించుకుంటేనే ఆయన మనల్ని పరిశుద్ధపరుస్తారు. ఆమేన్. మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది అందరికీ. మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది. చాలాసార్లు చెప్పాను కదా, పాపాత్పురాలని స్త్రీని రాళ్లతో కొట్టి చంపేద్దామని తరుముకున్నారు. చిన్న చిన్న పిల్లలండి, చిన్న చిన్న పిల్లలు, వాళ్ళ దగ్గర కూడా రాళ్ళు ఇచ్చారు, తరుముకున్నారు వాళ్ళు. యేసయ్య అన్నారు కదా, మీలో పాపం చేయని వాడెవరో మొదటి రాయి వేయండి అని నేల మీద ఏమో రాసుకుంటా. కింద ఫుట్ నోట్లు ఏమంటో తెలుసా, చిన్న పిల్లలు మొదలుకొని పెద్దోళ్ళ వరకు మనస్సాక్షి చేత గద్దించబడి, అంటే చిన్న పిల్లలకు కూడా మనస్సాక్షి ఉంది. ఇది రక్తంలో ఉంది. చాలాసార్లు చెప్పాను కదా, సరిగ్గా ఒక సంవత్సరం బిడ్డ అండి, ఇదిగో దోకుంటూ వెళ్ళి అమ్మోళ మీద ఎక్కడ మట్టి ఉంటే తింటున్నాడు సంవత్సరం వాడికి అనుకుందా. తల్లిగా ఏయ్ అని అందనుకో, ఏమంటాడు, నేను తినలేదు. ఒరే, నీకు అబద్ధాలు ఎవరు నేర్పించారా, చూసారా వాడి వయసు ఎంత, సంవత్సరం, ఎంతనే అబద్ధం, నేను తినలేదు. మట్టి తింటే తప్పని అడిగి తెలుసు కదా, సంవత్సరం వాడికి అబద్ధాలు ఎవరు నేర్పించాడు. తల్లి వాడిని కాదనుకొని వేరే బిడ్డను కనుక ఎత్తుకుంటే వాడు ఇల్లు పీకి పందిరేస్తాడు. వాడు సంవత్సరం వాడికి వయసు. వాడి గుండెల్లో ఈర్ష్య ద్వేషం ఎవరు పుట్టించారు, మనిషి రక్తంలోనే ఉంది పాపం, మనిషి రక్తంలోనే ఉంది క్రోధం, ఈర్ష్య, అబద్ధం, నాటకాలు, వంచన. సంవత్సరం పెట్టండి, మట్టి తింటున్నావు ఏంటో అంటే నేను ఎక్కడ తిన్నాను, నేను సంవత్సరం. చిన్న పిల్లలకు కూడా మనస్సాక్షి ఉంటుంది. ఒకడు హత్య చేయడానికి వెళుతున్నాడు, వెంటనే వాడి మనస్సాక్షి వాడికి చెప్తుంది, అరే హత్య చేయడం తప్పు కదా. హే, చెప్పొచ్చేవలే, దొరికేవంటే 7 సంవత్సరాలు జైలు శిక్ష వేస్తా. నాకు చెప్పేంత దానివైపోయావా మనస్సాక్షిని అని మనస్సాక్షిని తొక్కి, మనస్సాక్షిని అధిగమించి తప్పు చేస్తా. మీరైనా నేనైనా అంతే. ప్రతి ఒక్కళ్ళకి ఒక మనస్సాక్షి ఉంది. దీన్ని అంటారు క్రిస్టల్ కాన్షియన్స్, నాట్ కండమ్డ్ కాన్షియన్స్. దోషారోపణ లేని హృదయం, దోషారోపణ చేసిన యెడల, యోహాను మొదటి పత్రికలు రెండు టెర్మినాలజీస్ ఉంటాయి. మీ హృదయం దోషారోపణ లేని యెడల, మీ మనస్సాక్షి దోషారోపణ చేసిన యెడల, క్రిస్టల్ కాన్షియన్స్, కండమ్డ్ కాన్షియన్స్. పౌలు అంటారు, తెస్సలోనికలో ఉన్న సంఘమా, మీ ఎదుట మేము ఎంత నిష్కలంకులుగా నిరపరాధులుగా సేవ చేస్తున్నామో దేవుడు దానికి సాక్షి, మా మనస్సాక్షి కూడా ప్రత్యుత్తరం ఇస్తుంది. పిల్లారా, లోకమంతా మనల్ని దూషించిన నీ మనస్సాక్షికి నీవు ప్రత్యుత్తరం ఇచ్చుకోగలిగితే, ప్రజలందరిని మంచోళ్ళని పొగిడినా నీ మనస్సాక్షిని గుచ్చుతూ ఉంటే, ఎవళ్ళ మనస్సాక్షికి వాళ్ళే ఉత్తర్వులు, మనస్సాక్షి చేత గద్దించబడిన వాళ్ళమై అన్ని విషయాలు మనం సంపూర్ణ పరిశుద్ధత పొందాలి అంటే సమాధానకర్త యగు దేవుడే మనల్ని సంపూర్ణ పరిశుద్ధులుగా మార్చునుగాక. మూడో మాట చెప్పి ముగిస్తా. హెబ్రీ పత్రిక 13:20-21, గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును
అక్కడ ఆగండి, నేనేం చదువుతాను మీకు, కంటిన్యూ చేస్తే సబ్జెక్ట్ అర్థం కాదు. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును, అనే మన ప్రభువుని, గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అనే మన ప్రభువుని నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసు క్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలో తన చిత్త ప్రకారం చేయటకు మిమ్మల్ని స్థిరపరచునుగాక. యేసు క్రీస్తుకు యుగ యుగములకు మహిమ. తలలు పైకెత్తండి. చాలా 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 ఇంపార్టెంట్ విషయం. శుక్రవారం సాయంకాలం 3 గంటలప్పుడు యేసు ప్రభు చనిపోయారు. అరిమతి అనే యోసేపు తీసుకొచ్చి వాళ్ళ రాతి గుహలో ఉన్న సమాధిలో పెట్టారు. ఆదివారం వేకువజామున దేవుడు సమాధానకర్తయగు దేవుడు, గమనించాలి, సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు యేసు క్రీస్తుని మృతులలో నుండి లేపారు. కొట్టచ్చుగా హల్లెలూయా. యేసు క్రీస్తుని మృతులలో నుండి లేపడానికి దేవుడు ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. దీన్ని ఏమంటారు తెలుగులో, ఎక్స్పెరిమెంట్కి ప్రయోగం. యేసు క్రీస్తుని మృతులలో నుండి లేపడానికి దేవుడు ఒక ప్రయోగాన్ని చేశారు. దేవునిలో ఉన్న బలాతిశయాన్ని, బలాన్ని, దేవునిలో ఉన్న బలాన్ని ఆత్మ ద్వారా యేసు క్రీస్తులోనికి పంపించి మృతులలో నుండి లేపారు. నా మాటలు అర్థమైన వాళ్ళు మాత్రమే అలేలు అనండి. అర్థం కాకపోతే మరలా చెప్తాను, నాకు అర్థం కాలేదనే వాళ్ళు చెయ్యత్తండి. అబద్ధం చెప్పమాకండి, నిజం చెప్పండి, మరలా చెప్తే ఇబ్బంది ఏమి లేదు. అర్థం కాలేదమ్మా నీకు, విను, నువ్వు పక్కన ఉన్న పిల్లతో ఆడుకుంటూ ఉంటే ఎట్లా అర్థమవుద్ది? ఇద్దరిని పెట్టుకున్నావు ఒకరు చాలదని ఎట్లా అర్థమవుద్ది? నేను పిల్లి కళ్ళోని వినండి. శుక్రవారం సాయంకాలం యేసు క్రీస్తు చనిపోయారు, రైట్? ఆదివారం వేకువజామున తండ్రి అయిన దేవుడు యేసు క్రీస్తుని మృతులలోని లేపడానికి ఒక ప్రయోగం. ఏమిటా ప్రయోగం? ఆయనలో ఉన్న ఆత్మని, ఆయనలో ఉన్న ఆత్మని, ఆయనలో ఉన్న బలాతిశయాన్ని, బలమును, శక్తిని తండ్రి అయిన దేవుడు యేసు క్రీస్తులోనికి పంపించారట. మరణపు ముళ్ళును విరిచి, సమాధిని గిరిచి యేసు క్రీస్తు లేచినాడురా. యేసు ప్రభుని వెంబడించిన వాళ్ళు కూడా మీలాగైతే తుస్సుమని ఉండేది ఆ రోజున ఈస్టర్ పండుగ. యేసు క్రీస్తు లేచాడు. ఇక్కడ ఏమని ఉందంటే, గొర్రెల గొప్ప కాపరి అని యేసు అనే మన ప్రభువుని నిత్య నిబంధన సంబంధముగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన, ఇప్పుడు యేసుక్రీస్తుని మృతుల్లో నుండి లేపింది ఎవరు? సమాధానకర్తయగు దేవుడు లేపారు, రైట్? సమాధానకర్తయగు దేవుడు లేపాడు. యేసు క్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన వాటిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయం తన చిత్త ప్రకారం చేయడానికి మిమ్మల్ని బలపరచునుగాక, బలపరచునుగాక, లేక స్థిరపరచునుగా. ఎఫెస్ పత్రిక 1:19 3వ లైన్ నేను చదువుతాను, మీకు కాన్సెప్ట్ కరెక్ట్గా ఎక్కాలి. ఎఫెస్ పత్రిక 1:19 ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి, మరలా చెప్తున్నాను తలలు పైకెత్తండి,
తండ్రి అయిన దేవుడు యేసు క్రీస్తును మృతులలో నుండి లేపడానికి ఏం వినియోగించాడు? పర్ఫెక్ట్ బలాత్సేని. ఇది మీరు విశ్వసిస్తున్నారా? విశ్వసించిన వాళ్ళందరూ కుడి చేతిని పైకెత్తరు. తండ్రి అయిన దేవుడు యేసు క్రీస్తుని మృతులలో నుండి లేపడానికి ఏం వినియోగించారు? తండ్రి అయిన దేవునిలో ఉన్న బలాతి శక్తిని, బలాతిశయాన్ని ఆయనలోనికి పంపిస్తే యేసయ్య లేచాడు, మృతుల్లోండి లేచాడు. విశ్వసించారా? విశ్వసించు మనయందు, విశ్వసించు మనయందు ఆయన చూపుచూ ఉన్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఏటిదో మీరు. నేను అనేది ఏంటంటే, క్రీస్తు యేసుని మృతులలో నుండి లేపిన దేవుని ఆత్మ మీలో నివసించిన యడల మరణమునకు లోనగు మీ శరీరాలు కూడా పునరుద్ధానపు శక్తితో లే. అది మ్యాటర్. కొట్టు గట్టిగా మీరు చప్పట్లు కొడుతున్నప్పుడే మీలో విశ్వాసం కలగాలి. ఎవరైతే విశ్వసిస్తున్నారో వాళ్ళలో పరిశుద్ధాత్మ శక్తి ఇప్పుడే పొందుకో. మహిమా స్వరూపకు ఆత్మను పొందుకో. ఆయన మన వినియోగపరుస్తున్న మహిమా మహద ఐశ్వర్యాన్ని పొందుకో. హల్లెలూయా 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 ఆమేన్ 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 హల్లెలూయా. యేసుక్రీస్తుని మృతులలోని లేపడానికి 100% పవర్, 100% పవర్ దేవుడు వినియోగించుంటే ఇప్పుడు మనలో ఎంత వినియోగిస్తారు? 30%, 60%? నో, నాట్ ఎట్ ఆ. 100% మృతులలో నుండి క్రీస్తు యేసుని లేపిన వాని ఆత్మ మీలో నివసిస్తాడు ఆయన. మనల్ని కూడా మరణములకు లోనగు ఈ శరీరాలు ఉజ్జీవింపబడతాయి. ఇది ఎవరు చేస్తారు? మృతులలో నుండి మన కాపరి అయిన యేసు క్రీస్తుని లేపిన సమాధానకర్తయగు దేవుడు. హల్లెలూయా. ఇది ఈ నెలకు సరిపోయే వాగ్దానం కాదు. ఇది మన జీవిత దినములన్నిట, బ్రతుకు దినములన్నిట. మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన దేవుని ఆత్మ మీలో నివసించిన యడల మృతులలో నుండి. నిన్న చెప్పాను నేను, మరలా ఎందుకు ఈరోజు చెప్తున్నా. ఎండిన ఎముకల లోయలో ఉన్న ఎముకలన్నీ, మన ఆశలన్నీ విఫలమైపోయాయి. మనము నాశనమైపోయాం, చచ్చిపోయాం. అంతేనా? ఎండిన ఎముకల లోయలో ఎముకలు ఏం మాట్లాడుకుంటున్నాయి? మన ఆశలన్నీ విఫలమైపోయి మనం నాశనమైపోయాం, మనం చచ్చిపోయాం. ఎప్పుడైతే ప్రవక్త అక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు గడగడగడగడగడగడగను ఒక శబ్దం వచ్చినప్పుడు, ఎప్పుడైతే దేవుని ఆత్మ ఎండని ఎముకల లోయలో దిగిందో, లెక్కింప సఖ్యము కానీ మహాసైన్యముగా లేచి ఆమేన్. సమాధానకర్తయగు దేవుడు మంచి విషయాల్లో మేలు చేయడానికి మనల్ని బలపరచునుగాక. మరణపు ముళ్ళును విరిచి సమాధిని గెలిచి పునరుద్ధానపు శక్తితో యేసు లేచినట్లుగా యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆ సమాధానకర్తయగు దేవుడు మనల్ని కూడా రెప్పపాటున మహిమ శరీరాలుగా మార్చి ఆయనకు సంపూర్ణమైన సమరూపముగా మనల్ని మార్చునుగాక. దేవుడి మాటలు మన వినికిడిలో ఫలభరితంగా మార్చి ఆశీర్వదించునుగాక. ఒక చరణాన్ని మనం చక్క పాడుకుందాం. నిర్జీవమైన లోయయందు జీవాధిపతివై వెలసిన దీన శరీరం
మహిమ శరీరముగ నీ వాక్కుతో మహాసైన్యముగ మార్చినావు. అందరు నిర్జీవమైన లోయయందు జీవాధిపతివై వెలసినావు. నేన శరీరం మహిమ శరీరముగ నీ వాక్కుతో మహాసైన్యముగ మార్చినావు. హల్లెలూయా. నీవే రాజువు. హోసనా హోసనా. నిర్జీవమైన లోయయందు జీవాధిపతివై వెలసినావు. దీన శరీరం మహిమ శరీరముగ నీ వాక్కుతో మహాసైన్యముగ మార్చినావు. మరలా మరలా. నిర్జీవమై దీన శరీరం మహిమ శరీరముగ మహాసైన్యముగ మార్చినావు. మారదు ఎన్నడు నీవిచ్చిన దర్శనం అనుదినం అనుక్షణం నీతో నా జీవితం మారదు. అనుక్షణం నీతో నా జీవితం నీవేన సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము నీవేన. పలశూరుణ యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. పలశూరుణ యేసయ్యా తోడై. నడిపించుచున్నావు పలశూరుడా. అందరు కొట్టు ఉత్సాహంగా ఉత్సాహంగా. పలశూరుడా ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. పలశూరుడా వాడాలి. క్రీస్తు యేసుని మృతులలో నుండి లేపిన దేవుని ఆత్మ ఒక్కొక్కరిలో బలముగా 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 బలముగా. పలశూరుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. ఆత్మ పరిశుద్ధాత్ముడా నాలో నివసించుము జీవింపచేసే పరిశుద్ధాత్ముడా నాలో నివసించుము. అందరు ఆత్మ పరిశుద్ధాత్ముడా నాలో నివసించుము జీవింపచేసే సత్యస్వరూపుడా నాలో నివసించుము. అందరు ఆత్మ పరిశుద్ధాత్ముడా నాలో నివసించుము జీవింపచేసే సత్యస్వరూపుడా నాలో నివసించుము. ఆత్మ పరిశుద్ధాత్ముడా నాలో నివసించుము
జీవింప చేసే సత్య స్వరూపుడా నాలో నివసించువు. ఆత్మ పరిశుద్ధాత్ముడా నాలో నివసించువు. జీవింప చేసే సత్య స్వరూపుడా నాలో నివసించువు. ఆత్మ పరిశుద్ధాత్ముడా చేసే సత్య స్వరూపుడా నాలో నివసించువు. ఆత్మ పరిశుద్ధాత్ముడా నాలో నివసించువు. జీవింపచేసే సత్య స్వరూపుడా నాలో నివసించువు. ఆత్మ పరిశుద్ధాత్ముడా నాలో నివసించువు. జీవింపచేసే సత్య స్వరూపుడా నాలో. నా ప్రాణాత్మ శరీరమును ఎస్సయ్యదాక సిద్ధపరువు. నా ప్రాణాత్మ రాకకి సిద్ధపరచువు. ఆత్మ పరిశుద్ధాత్ముడా నాలో నివసించువు. జీవింపచేసే సత్య స్వరూపుడా క్రీస్తు యేసుని మృతులలో నుండి లేపిన దేవుని ఆత్మ సమాధానకర్తయగు దేవుడే మీలో నివసింప చేయునుగాక. మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు గనుక ఈ ఉదయకాల సమయంలో బలమైన ఆత్మతో నింపబడాలి. ఆత్మ పరిశుద్ధాత్ముడా నాలో నివసించువు. జీవింపచేసే సత్య స్వరూపియగు ఆత్మ, మహిమా స్వరూపియగు ఆత్మ. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పండుకో పండుకో పండుకో. పరిశుద్ధాత్ముడా కుమ్మరించండి నాయన, ఒక్కొక్కరిని బలపరచండి. సమాధాన కర్తయగు దేవా ఒక్కొక్కరిని బలపరచండి నాయన. ఆత్మ పరిశుద్ధాత్ముడా జీవింపచేసే సత్య స్వరూపుడా. ఆత్మ పరిశుద్ధాత్ముడా నాలో అడగండి అడగండి. పరిశుద్ధాత్ముడా సత్య స్వరూపియగు ఆత్మ, పరిశుద్ధాత్ముడా మహిమా స్వరూపియగు ఆత్మతో నన్ను నింపండి నాయన. అడగండి అడగండి అడగండి. అడుగు ప్రతివానికి, అడిగే ప్రతి ఒక్కరికి, అడుగుతున్న ప్రతి ఒక్కరికి. విశ్వసించు వాని కడుపులో నుండి, విశ్వసించు వాని హృదయంలో నుంచి జీవించాల నదులు పొందాలి. జీవింపచేసే సత్య స్వరూపుడాలో నివసించుము. నాలో నివసించు సత్య స్వరూపుడా. సమాధానకర్తయగు దేవుడే, సమాధానకర్తయగు దేవుడే, నమ్మదగిన దేవుడే. అదిగో 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 అదిగో. ఒక్కొక్కరి హృదయాలలో, ఒక్కొక్కరి హృదయాలలో. అదిగో అదిగో అదిగో. క్రీస్తు యేసుని మృతులలో నుండి లేపిన బలాతిశయమును బట్టి విశ్వసించు మీ ఎడల అపరిమితమైన శక్తి, అపరిమితమైన శక్తి, ఆత్మ శక్తి ప్రతుకు దినములన్నిట, జీవిత దినములన్నిట ఆత్మలో ఆత్మల సంపూర్ణ పరిశుద్ధత కలిగిన వారు. అపరిమితమైన శక్తి, అపరిమితమైన శక్తి, అమతులు లేని అభిషేకం, కొరత లేని అభిషేకం, ఆత్మ పూర్ణులై ఆ
చెప్తున్నారు. సత్య స్వరూపము ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు సర్వ సత్యములోకి నడిపిస్తారు. దుర్బోధల వైపు మీరు వెళ్ళలు, అన్య బోధల వైపు మీరు వెళ్ళలు, సర్వ సత్యములోకి నడిపించే సమాధానకర్తయు దేవుడు మన హృదయమును ఏర్పరిచేయుడు. హల్లెలూయా. స్తోత్రం నాయన, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అడగండి, అడగండి. ఒక్కొక్కరిని ఎక్కుతున్నారు ఆయన. యేసయ్య చెప్తున్నారు, యేసయ్య చెప్తున్నారు, సత్య స్వరూపియగు ఆత్మ మీలోనికి వచ్చినప్పుడు సర్వ సత్యములోనికి మిమ్మల్ని నడిపిస్తారు. దుర్బోధల వైపు మీరు చెవియొగ్గరు, మీరు నేర్చుకున్న బోధలో నిలిచి ఉంటారు. మీరు ఈ విధంగా నేర్చుకున్నారు గనుక సమాధానకర్తయగు దేవుడే మీ కలవరాలన్నింటినీ తొలగించునుగాక. మీ హృదయములు కలవరపడనీయకుడి, సమాధానకర్తయగు దేవుడే మీ హృదయములకు కావలి ఉండునుగాక. ప్రిలారా, మంచి మనస్సాక్షి, మంచి మనస్సాక్షి, మంచి మనస్సాక్షి, చురుకైన మనస్సాక్షి, దోషారోపణ లేని మనస్సాక్షి. మన ప్రధాన కాపరి, గొర్రెల కాపరి అయిన యేసుక్రీస్తుని మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు, క్రీస్తునందు వినియోగపరచిన శక్తిని మీరు విశ్వసిస్తున్నారు కదా, మీలో అపరిమితమైన శక్తి, అపరిమితమైన శక్తి. సమాధానకర్తయగు దేవుడే సంపూర్ణ పరిశుద్ధులుగా మనల్ని మార్చునుగాక. దేవుడు మనకిచ్చిన సందేశాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన రక్తమాంసాలలో పాలు పొందుతూ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి నిర్మలమైన పవిత్రమైన మనస్సాక్షి అనుగ్రహించలాగా స్తోత్రాలు చెల్లిద్దాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడివి, మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ సంవత్సరపు చివరి మాసంలో తండ్రి, మీరు మా మధ్యలోనికి దిగివచ్చి మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. కార్యారంభం కంటే కార్యాంతము మేలు తండ్రి, నీకే స్తోత్రం. నీ సన్నిధిలో ఈ సంవత్సరపు చివరి మాసంలో నవనూతనమైన కృప పొందుకునేటట్లు మీరు మాకు సహాయం చేశారు ప్రభు, అందుని బట్టి మీకే కృతజ్ఞతలు తండ్రి. పునరుద్ధానపు వేళ మీరు మా మధ్యలోనికి దిగివచ్చినందుకు మీకే కృతజ్ఞత తండ్రి. మీ శక్తితో మీరు మమ్మల్ని నింపినందుకు మీకే స్తోత్రం. నిన్ను సేవించే శక్తిని మీరు మాకు ఇచ్చినందుకు మీకే కృతజ్ఞతలు తండ్రి, నీకే స్తోత్రం. నీ బలముతో, నీ ప్రభావముతో నిన్ను మహిమపరిచే కృపను మీరు మాకు ఇచ్చారు ప్రభు, అందుని బట్టి నీకే స్తోత్రం తండ్రి. అదృశ్య దేవునిగా మీరు మాతో మాట్లాడిన మాటను బట్టి మీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ, సమాధానకర్తయగు దేవునిగా మీరు మా మధ్యలోనికి దిగి వచ్చారందును బట్టి మీకే స్తోత్రం. మాతో ఉండి సాతానును శీఘ్రంగా చితుక్కొట్టే శక్తిని మీరు మాకు ఇచ్చారు, ఇస్తానని ప్రామిస్ చేశారు, వాగ్దానం ఇచ్చారందును బట్టి మీకే కృతజ్ఞతలు ప్రభువానికే స్తోత్రం. సమాధానకర్తయగు దేవునిగా మా మధ్యలోనికి దిగి వచ్చినందుకు స్తోత్రం. శత్రువుని చితకగొట్టే శక్తిని మీరు మాకు ఇచ్చినందుకే మీకే కృతజ్ఞతలు తండ్రి, నీకే స్తోత్రం. విశ్వసిస్తూ ఉన్నాం, వేడుకున్నాం, కృపతో మీరు మమ్మల్ని నింపారందును బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. సమాధానకర్తయగు దేవుడిగా మీరు మాతో ఉండి తండ్రి మా ప్రాణాత్మ దేహాలని మీరు బలపరిచినందుకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం.
క్రీస్తు యేసుని లేపిన ఆ బలాతిశయాన్ని, ఆ బలాతి శక్తిని తండ్రి మీరు మాకు అనుగ్రహించినందుకు కూడా మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నా. మీరు మమ్మల్ని బలపరిచారు, మీకు కూడా నేను నూరంతలుగా శక్తినిస్తూ ఉన్నాను. మంచి కార్యాల కొరకు దాన్ని మీరు వినియోగించాలని మీరు మాతో మాట్లాడినందుకు నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరు కూడా ఆ శక్తిని పొందుకునే వారై, ఆ శక్తిలో ఉన్న పరిపూర్ణతను అనుభవిస్తూ, ఆ శక్తిని అనేకుల ఆశీర్వాదం నిమిత్తం వినియోగించుకోవటానికి మీరు కృప అనుగ్రహించమని మేము వేడుకుంటున్నాం తండ్రినికే స్తోత్రం. సమాధానకర్తయగు దేవుడిగా మీరు మా మధ్యలోనికి వచ్చి మీరు సంపూర్ణంగా పరిశుద్ధపరచబడాలని మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రం. మీరు సంపూర్ణంగా పరచబడే కృపను నేను ఇస్తానని మీరు చెప్పినందుకు నీకే స్తోత్రం తండ్రి. నీ చెంత కూడిన మేమందరము సంపూర్ణ పరిశుద్ధులంగా మేము మార్చబడాలి ప్రభువా, సహాయము చేయండి. ప్రస్తుతం మేము అసంపూర్ణులమే ప్రభువా, ఆత్మశక్తి ద్వారా, ఆ దైవ కృప ద్వారా, ఆ దేవుని యొక్క మహిమ ద్వారానే మేము పరిపూర్ణముగా మార్చబడగలం. కనుక మా ప్రాణము, ఆత్మ, మనస్సు, తండ్రి దేహం అంతా కూడా సంపూర్ణ పరిశుద్ధతగా తీర్చిదిద్దబడేటట్లు మీరే సహాయం చేయండి. మా మనస్సాక్షి ఏ విషయంలో నేరారోపణ చేయకుండా అలాంటి సంపూర్ణ భక్తి మేము చేయగలిగే కృప మా ఒక్కొక్కరికి మీరు అనుగ్రహించండి తండ్రి. నీకే స్తోత్రం చెల్లిస్తూ ఉన్నా. ఈ చివరి దినముల్లో మీరు మమ్మల్ని ప్రత్యేకంగా మీరు బలపరచండి ప్రభువా. ఈ చివరి దినముల్లో దుర్బోధలు బయలుదేరుతూ ఉండగా ఏది సత్యము ఏది అసత్యము గ్రహించగలిగేటట్లు మీరు మాకు కృప దయ చేయండి. నేర్చుకున్న బోధ ప్రకారం నడుచుకోగలిగేటట్లు సహాయము చేయండి. మేము గ్రహించిన వారమై ఇతరులకు కూడా మేము ఆశీర్వాదకరంగా ఉండగలిగేటట్లు మీరే మాకు సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. నీకే స్తోత్రం. కూడి వచ్చిన ప్రతి బిడ్డని కూడా తండ్రి మీ కృపను ఆవరింప చేసినందుకు మీకే స్తోత్రం. గిద్యోన్ని ఏ విధముగా బలపరిచారు, మీరు మమ్మల్ని బలపరచుటకు దిగి వచ్చినందుకు మీకు స్తోత్రం. సమాధానకర్త అయిన దేవుణ్ణని ప్రత్యక్షపరుచుకున్నారు. గిద్యోను కూడా సమాధానకర్త అయిన దేవునికి బలిపీఠము కట్టినట్లు మేమును బలిపీఠము కట్టి ఆ దేవుణ్ణి గణపరుస్తూ ఉండగా తండ్రి మీరు నిశ్చయంగా మా జీవిత కాలం అంతా కూడా సమాధానకర్త అయిన దేవునిగా తోడుగా ఉండి మమ్మల్ని బలపరిచి శక్తితో నింపి ఆ దేవుని యొక్క సహాయముతో మా ఆధ్యాత్మిక జీవితం సంపూర్తి చేసుకునేటట్లు తండ్రి మీరు కృప అనుగ్రహించమని వేడుకొంచు ఉన్నాం. కుడి వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించండి. ఈ నెల మీరు అనుగ్రహించిన వాగ్దానం ప్రతి బిడ్డ జీవితంలో మీరు నెరవేర్చండి. మరలా నీ బిడ్డల్ని కరుణించండి. మరలా నీ బిడ్డల పట్ల ఆశ్చర్య కార్యాలు చేసి నీ బిడ్డలు సజీవ సాక్షులుగా నిలిచేటట్లు గొప్ప దేవుని కృపను కనికరాన్ని మేము పొందామని నీ బిడ్డలు సాక్ష్యం చెప్పేటట్లు మీరే సహాయం చేయండి. ఇప్పటి వరకు వాక్యం చెప్పి మమ్మల్ని అందరినీ సంపూర్ణ భక్తిలో కొనసాగుతూ దేవుని రాకడ కొరకు సిద్ధపరుస్తున్న దైవ సేవకుని మీరు ఇంకనూ మీరు అభిషేకించండి తండ్రి. క్రీస్తు యేసుని లేపిన ఆ యొక్క శక్తి, ఆ బలాతి సేవతో కూడిన శక్తి సేవకునికి మీరు మెండుగా అనుగ్రహించండి. శక్తివంతమైన సేవ చేయాలి. ఇది మొదలుకొని ఈ సంవత్సరాంతములో అడుగుపెట్టిన ప్రాంతములో నీ శక్తి రిలీజ్ చేయమని వేడుకొని చూడాం. ఒక నూతన కృపను పొదిగింపచేసి ఆ శక్తితో శక్తివంతమైన సాధనంగా వారు వాడబడినట్లు కృప చూపమని ప్రభు వల్లో చేయవేయబోతుండగా చెప్పబడిన మాటను బట్టి మనస్సాక్షి నేరారోపణ ఏ ఒక్కరికి చేయనివ్వకుండా మనస్సుని తండ్రి సంపూర్ణంగా పరిశుద్ధపరుచుకోగలిగే కృపతో నింపండి. బలలో చేయి వేసి కొలతలేని దీవెనలు పొందేటట్లు మీరే సహాయం చేయమని ఆశీర్వదించమని ఈ మందిరంలో మీరున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు కృప, తండ్రిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మన అన్యోన్య సహవాసము, సమాధానం, సంతోషం. ఆరాధనలో పాలు పొందిన ప్రతి బిడ్డకి, సకల పరిశుద్ధులకి సదాకాలం తోడేవుని నడిపించును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా.